టీఎస్పీఎస్సీ పేపర్లు ఈ కేసులో అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి బుధవారం అదుపులోకి తీసుకున్న మణికంఠ ప్రవీణ్ కుమార్ తాళ్లపల్లి సాయిదీప గణేష్లతో పాటు మరోకొన్ని సిటీ ఆఫీసర్లు అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఐదుగురు ఇరిగేషన్ మాజీ ఏఈ పూల వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లుగా తెలియదు వీరి అరెస్టుతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య ఎనబై ఐదుకు చేరింది టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి బుధవారం అదుపులోకి తీసుకున్న మణికంఠ ప్రవీణ్ కుమార్ తాళ్లపల్లి సాయిదీప్ గణేష్లతో పాటు మరొకరిని సిట్ ఆఫీసర్లు అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఐదుగురు ఇరిగేషన్ మాజీ ఏఈ పులరమేష్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లుగా తెలింది వీరి అరెస్టుతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య ఐదుకు చేరింది ప్రతినిధి సుజాత సుజాత న్యూస్ రూమ్ ద్వారా టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కి సంబంధించి మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే సిట్ అధికారులు ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించిన నేపథ్యంలోనే మొదట ప్రవీణ్ పేపర్ లీకేజ్ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది అయితే ప్రవీణ్ నుంచి ఒక చైన్ సిస్టమ్ ప్రకారం ప్రవీణ్ అనేక మందికి కూడా ఈ పేపర్ ను అమ్మినట్టు తెలుస్తుంది తర్వాత ఆ రమేష్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మొత్తానికి అయితే ఏఈ పేపర్ కి సంబంధించి చాలా మందికి డబ్బుల కోసం అమ్మినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రమేష్ ను విచారిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు చాలా మందికి పేపర్ ని అమ్మినట్లుగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా అంటే కొంతమందికి పేపర్ అమ్మడం వాళ్ళు ఏదైతే డబ్బులు పెట్టి పేపర్ ని కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న డబ్బులు మళ్ళీ ఇతరుల నుంచి రాబట్టుకోవడానికి ఆ పేపర్ ని ఇంకా చైన్ సిస్టమ్ ప్రకారం కూడా ఒకరి తర్వాత ఒకరికి మార్చినట్లుగా ఒకరి తర్వాత ఒకరు అమ్మినట్లుగా కూడా ఈ పేపర్ ని తెలుస్తుంది అయితే రీసెంట్ గా ఈ అరెస్టుల సంఖ్య డెబ్బై ఎనిమిదికి చేరిందనే చెప్పుకోవచ్చు ఈ రోజు అయితే ముఖ్యంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి డిఏఓ ఒ ఎగ్జామ్ పేపర్ కి సంబంధించి కామారెడ్డికి చెందిన మణికంఠ అనే వ్యక్తి పోలా రమేష్ కు రెండు లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తుంది మిగతా నలుగురు అయితే మాత్రం ఏఈ ఎగ్జామ్ పేపర్ కి సంబంధించి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది ఓన్లీ మణికంఠ మాత్రమే డిఏఓ ఎగ్జామ్ కి సంబంధించి రెండు లక్షలు ఇచ్చారు మిగతా వాళ్ళంతా ఏ ఎగ్జామ్ పేపర్ కోసమే రమేష్ కు డబ్బులు చెల్లించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి అయితే ఖమ్మం కి చెందినటువంటి ప్రవీణ్ అదే విధంగా హనుమకొండకు చెందిన సాయిదీప్ గణేష్ లు మొత్తం ఐదుగురు అయితే అరెస్ట్ చేశారు సిట్ అధికారులు వీళ్ళను కూడా విచారి అయితే ఏ విధంగా రమేష్ కి ఇప్పుడు ఉన్నటువంటి నిందితుల ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది అసలు ఎలా పరిచయం అయ్యారు ఒక్కొక్క పేపర్ ని ఎంతకి కొనుగోలు చేశారు వీళ్ళు ఇంకెవరికైనా సరే ఈ పేపర్ ని అమ్మారా లేదంటే వీళ్ళు మాత్రమే కొన్నారా అనే నేపథ్యంలోనే సీతాధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే ఈ కేసుకి సంబంధించి ఇంకా అరెస్టులు పర్వ కొనసాగే అవకాశం ఉన్నట్లే తెలుస్తుంది ఇప్పటికే నిందితుల సంఖ్య ఎనభైకి చేరింది ఈ ఎగ్జామ్ పేపర్ కి సంబంధించి రీసెంట్ గానే చూసాము మాస్ కాపింగ్ పద్ధతిలో కూడా ఎగ్జామ్ రాసినట్లుగా శ్రీనివాస్ అదే విధంగా తన కుమార్తె తన కుమార్తె కూడా ఎగ్జామ్ రాసినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే ఇటువైపు సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఏ ఎగ్జామ్ పేపర్ కొన్న వాళ్ళు విలేజెస్ గ్రామ స్థాయిలో కూడా ఎక్కువగా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించి విలేజెస్ కి కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళని విచారిస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నాం మొత్తానికి కేసుకి సంబంధించి రమేష్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది రమేష్ ను కూడా సిట్ అధికారులు మళ్ళీ విచారిస్తున్నట్లుగా కూడా కీలక సమాచారం అందుతుంది రైట్